హైదరాబాద్ సిటీ బస్సుల్లో గతంలో పోయిన సీట్లు తిరిగొస్తున్నాయి ఫలితంగా సీట్లు పెరగడంతో ప్రయాణికుల కష్టాలు తీరబోతున్నాయి సిటీ బస్సులో ప్రయాణించే పురుషులు మహిళల సీట్ల వైపు చొచ్చుకు రాకుండా గతంలో గ్రిల్స్ వంటివి ఏర్పాటు చేశారు ఇందుకోసం పదమూడు వందల బస్సుల్లో ఒక్కో దాంట్లో నాలుగే సీట్ల చొప్పును తొలగించారు ఈ లెక్కన దాదాపు ఐదు వేలకు పైగా సీట్లు తొలగిపోయాయి మహాలక్ష్మి పథకంలో భాగంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం మహిళలకు ఉచిత ప్రయాణం తీసుకొచ్చింది దీంతో తొలగించిన ఈ సీట్లను తిరిగి అమర్చడం ద్వారా మరింత మంది సౌకర్యంగా ప్రయాణించే వీలు కల్పించాలని నిర్ణయించింది పాత బస్సులను తుక్కు మార్చుతోన్న అధికారులు జిల్లాలో తిరిగే డీలెక్స్ ఎక్స్ప్రెస్ బస్సులను నగరానికి తీసుకొచ్చి రూపురేఖలు మార్చుతున్నారు అడ్డుతెరలు లేకుండా ప్రతి బస్సులో నలభై ఐదు సీట్లు ఉండేలా చూస్తున్నారు అలా ఇప్పటి వరకు ఎనిమిది వందల బస్సుల్లో మూడు రెండు వందల సీట్లు అధికంగా అందుబాటులోకి వచ్చాయి ఇక ఉచిత ప్రయాణంలో బస్సుల్లో ప్రయాణించే మహిళల సంఖ్య అమాంతం పెరిగింది నగరంలో ఒక్క రోజులో ప్రయాణించే మహిళల సంఖ్య పదకొండు లక్షల నుంచి పంతొమ్మిది లక్షలకు పెరిగింది సోమవారం ఏకంగా ఇరవై ఒకటిన్నర లక్షల మంది ప్రయాణించినట్టు అధికారులు తెలిపారు మిగతా రోజుల్లో పంతొమ్మిది లక్షల వరకు ప్రయాణిస్తున్నట్టు పేర్కొన్నారు మరో నాలుగైదు నెలల్లో ఐదు వందల ఎలక్ట్రిక్ బస్సులు రావడంతో పాటు ఐదు వందలు ఆర్డినరీ బస్సులను కూడా ఆర్టీసీ సమకూర్చుకొనుంది